హాయ్ అండి, ఈరోజు అయితే ఆవకాయ బిర్యానీ అయితే తయారు చేసాం అనమాట. ఆవకాయ బిర్యానీ కానీ ఏదో ఆవకాయని పెట్టి మీరు ఆవకాయని తయారు చేసి బిర్యానీలో వేసి తర్వాత దాన్ని ఇంకో రకంగా ఉంటుందేమో అలాగా ఏం అవసరం లేదు. మేమైతే హోటల్స్లో అయితే చాలా సింపుల్గా తయారు చేస్తాం అనమాట. హోటల్స్లో ఎంత సింపుల్ అంటే జస్ట్ ఇలాగని అలా తీస్తాం, కానీ ఆవకాయ ఫ్లేవర్ రావాలండి. బిర్యానీ అంటే బిర్యానీ యొక్క దమ్ బిర్యానీ యొక్క ఫ్లేవర్ రాకూడదు, సేమ్ మన ఆవకాయ అంటే ఆవకాయ ఫ్లేవర్ రావాలి. దానికోసం చిన్న ట్రిప్ మేము చాలా సింపుల్గా చేసేస్తాం. ఆవకాయ బిర్యానీ అంటే పెద్దగా చేయవలసింది పని కూడా లేదనమాట. కానీ టేస్ట్ విషయానికి వచ్చారా, మొక్క కూడా అన్నారు, ఆ ఫ్లేవర్స్ అన్నారు, అబ్బా ఏం బాగుంటుందండి. ఇలా ముద్ద తీసి నోట్లో పెట్టుకుంటే దాని టేస్ట్ కూడా ఉంటుందండి, అబ్బా ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట, అంత బాగుంటుంది అనమాట. అదేవిధంగా బిర్యానీ కూడా చూసారా ఎంత పొడిపొడిగా, ఈ మసాలాతో పాటు ఆ మసాలా కూడా చూసారు. అసలు అటువంటి మసాలా ఉంటే ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఈ ఆవకాయ బిర్యానీ అయితే వదిలిపెట్టండి. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా అయితే మాత్రం దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అలా స్టార్ట్. ముందుగా అయితే మనం బిర్యానీకి మసాలా అయితే కలుపుకుందాం అండి. దీనికోసం నేను కరెక్ట్గానే ఇది 2 కేజీల స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అండి. ఇందులోనే ఒక 2 లివర్లు 2 కందనకాయలు కూడా వచ్చాయి. ఇంకా మొత్తం చికెన్ అయితే ఈ విధంగా నాకు 2 కేజీల గిన్నె ఏదైతే ఉందో దానికి సరిపడగా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దీంట్లోనే పుదీనా అండి, ఒకటి మీడియం సైజు కట్ట పుదీనా అనేది వేశాను, అలాగే మీడియం సైజు కట్ట కొత్తిమీర అనేది కూడా వేశాను. దీంట్లోనే కొంచెం కస్తూరి మెంతి, కచ్చా మసాలా 1 టీ స్పూన్ మాత్రమే వేసాండి ఫుల్గాన, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మాదిరి జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేశాను. దీంట్లోనే కొన్ని గులాబీ రేకులు అండి. నేను రోజ్ వాటర్ అనేది వాడను పైన, అందుకని కిందన అయితే వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ పైకి వస్తే భలే ఉంటుందండి. కొన్ని పచ్చిమిరపకాయలు అంటే దగ్గర 5 పచ్చిమిరపకాయలు ఒకదాన్ని 2 ముక్కలు కింద చీల్చిని కూడా వేశాను. దీంట్లోనే నేను కరెక్ట్గా 2 కేజీల బిర్యానీకి గాను 1 కేజీ ఉల్లిపాయలను అయితే ఫ్రై అయితే చేసుకున్నాండి. ఆ 1 కేజీ ఉల్లిపాయలని కూడా ఇందులోనే అయితే వేసేస్తాను అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఫుల్గా 1-2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను. దీని తర్వాత మెయిన్ ప్రాసెస్ అండి ఇదిగోండి. నేను కరెక్ట్గా 2 కేజీల చికెను 2 కేజీల బిర్యానీ అనేది వేస్తున్నాను. ఇది మా దగ్గర ఉన్న నిలవ పచ్చడి అండి. ఏది మామిడికాయ పచ్చడి అన్నమాట. ఈ దీంట్లోని మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఓట కూడా ఉన్నాయి. ఏది ఓట అంటే గుజ్జి ఏదైతే ఉందో గుజ్జుని కూడా నేను సపరేట్ చేయలేదు, ముక్కల్ని కూడా సపరేట్ చేయలేదండి. మొత్తం కలిపింది అన్నమాట ఇది. అంటే ఇది కరెక్ట్గా 300 గ్రాములు అని అంటే 1 కేజీ బిర్యానీకి గాను మీరు 150 గ్రాముల వరకు పచ్చడి అనేది మామిడికాయ పచ్చడి ఏదైతే ఉందో మామిడికాయ పచ్చడి తీసుకోవాలి. అది ఊరి ఉంటుంది కదండి, అప్పుడు దాని ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. ఈ 300 గ్రాముల మామిడికాయ చట్నీ ఏదైతే ఉందో మిక్సీలో అయితే వేశాను. దీంట్లోనే పెరుగు అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా 1/2 కేజీ పెరుగును అయితే వేశాను. చూడండి మేమైతే హోటల్లోనే 100% ఇలాగే చేస్తాం, సింపుల్ మెథడ్ ఇది. దీన్ని ఇప్పుడు ముక్కలు ఏవైతే ఉన్నాయో ముక్కలు కూడా మెత్తగా పేస్ట్లేక కాకుండా కొంచెం కచ్చా బిచ్చాగా నలిగితేటట్టు, అంటే ఇంత ముక్కల కింద రావాలండి. మీరు చూస్తున్న విధంగా ఇంత ముక్కల కింద కచ్చా బిచ్చా నలిగితేటట్టు దీన్ని పేస్ట్లేక అయితే కొట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదండి, ఇప్పుడు ఇందులోనే మనకి కొన్ని ముక్కలు కూడా ఉన్నాయి, ముక్కలు కూడా చూపిస్తాను. రైట్, చూసారు కదండి ముక్కలు కూడా ఎలా ఉన్నాయో, అక్కడక్కడ నలిగి నల్లనట్టుగా ముక్కలుగా ఇలాగ ఉంది కదా, ఇలాగే ఉండాలండి మనకి. ఆ మిక్సీ కింద కడిగిన నీళ్లు కూడా ఇందులోనైతే వేసేసాను. దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని కూడా 1-2 గంటలు అయితే వేసాను. దీన్ని ఇప్పుడు కలపాలండి. నేను కారం అయితే వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే మా దగ్గర ఉండే మామిడికాయ చట్నీ ఏదైతే ఉందో దాంట్లోని కొంచెము దాని ఏమంటారు కారం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట, అందువల్ల కారం వేయలేదండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వీటిని ఒకసారి చెక్ చేస్తాను, నేను ఎలాగుంది ఏంటి అనేది చెక్ చేసిన తర్వాత అప్పుడు కావాలంటే కారం అయితే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి. అలాగే దీంట్లో నిమ్మకాయ జ్యూస్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే మామిడికాయ ఏదైతే ఉందో మామిడికాయ నలిగింది కనుక ఇలాగ మొత్తం చూసారు కదండి, ఇదిగోండి ఇది ఉంది కదండి, ఇది ఇంకా ఉడికేసరికి మొత్తం పీస్ పీసులు కింద అయితే అయిపోతుంది అన్నమాట. దీంట్లోంచి ఇలాగ మామిడికాయ మొత్తం కూడా వచ్చేస్తుంది. సాల్ట్ అయితే తక్కువ ఉంది, అందుకని ఓన్లీ సాల్ట్ మాత్రం వేశాను. కానీ నేను చెక్ చేశాను కారం అయితే మాత్రం నాకు కరెక్ట్గా సరిపోయింది, పులుపు కూడా సరిపోయింది. అందుకని పులుపు కూడా వేయలేదు, కారం కూడా వేయలేదు. ఇంకా దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలాగ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక పక్కన పడేసుకోవాలండి. ఒక పక్కన పడేసుకుని ఇప్పుడు మనం హాట్ వాటర్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు 2 కేజీల బిర్యానీకి గాను నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను, అంటే 2 కేజీల రైస్ 2 కేజీల చికెన్ అనమాట. కరెక్ట్గా మనకి వాటర్ సరిపోయేంత అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి, దీంట్లోనే ఉడబెట్టాలి కనుక. ఇప్పుడు ఈ వాటర్ని అయితే బాగా వేడెక్కి ఎసర్లకు అయితే మరగనిద్దాం. ముందుగా మనకి వాటర్ అయితే బాగా మరిగిందండి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం దీంట్లోని సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేయాలి అంటే వాటర్ ఎంత అయితే ఉందో అంతకు తగ్గట్టుకు వేయాలండి. మీరు రైస్ ఇందులో ఎంత వేస్తున్నారో అనేది మీటర్ కాదు, కరెక్ట్గా మనకి ఈ వాటర్కి సరిపోయేంత సాల్ట్ని అయితే వేసుకోవాలి.
దీని తర్వాత ఇవి బిర్యానీ సామాన్లు అండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అదేవిధంగా స్టార్ అనస పూలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, వీటిలన్నింటినీ కూడా ఇందులోనైతే వేసేయాలి. దీంతోపాటు ఇంకొక 5 పచ్చిమిరకాయల చీలికల్ని కూడా వేశాను. దీంట్లోనే నేను ముందుగా నానబెట్టిన 2 కేజీల రైస్ అండి, బిర్యానీ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా ఇందులోనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోని సాజీరా అనేది వేయలేదండి, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సాజీరా అనేది ఎక్కువగా బిర్యానీకి మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుందండి. కానీ మనము మామిడికాయ బిర్యానీ అంటే ఆవకాయ బిర్యానీ చేస్తున్నాము కనుక ఇందులోని మనము సాజీర అనేది వేయలేదండి. ఎందువల్ల వేయలేదంటే సాజీర వేస్తే కొద్దిగా బిర్యానీ, ఈ ఆవకాయ బిర్యానీ ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ని ఎక్కువగా డామినేట్ చేస్తుంది అన్నమాట. అందువల్ల అయితే నేను సాజీర అనేది వేయలేదు. ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ అనేది మనకు రావాలండి, అందువల్ల అన్నమాట. మనం ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో పిక్కిల్ది సంబంధించిన బిర్యానీ అనేది వేస్తున్నాం కనుక ఆ ఫ్లేవరు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు మనకి. దీన్ని అయితే ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని వదిలేసుకోవాలండి, ఎక్కువసేపు కూడా కలపకూడదు. మనకి ఇది ఫస్ట్ ట్రిప్ ఏదైతే ఉందో ఒక 40% రైస్ ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 300-400 గ్రాముల మాదిరి రైస్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం ముందుగా ఇక్కడ పెట్టుకున్నాం కదండి నానబెట్టి చికెను, మంచిగా అసలు ఈ ఆవకాయ బిర్యానీ కోసం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఈ ఆవకాయ బిర్యానీలోని రైస్ అనేది వేసేయాలన్నమాట. ఇలాగా అన్ని వైపులో కూడా సమానంగా పడితట్టు వేసుకోవాలి. రైట్, సూపర్. కిందనైతే కొంచెం పొలుగు అయితే ఉండాలండి మనకి. తర్వాత మనం ఇంకా ముక్క అనేది మునగాలన్నమాట. ముక్క మునగాలి కనుక మళ్ళీ సేమ్ ఇంకొక 1/4 కిలో రైస్ని తీసుకొచ్చి మళ్ళీ ముక్క మునిగేంత వరకు కూడా ఇలాగైతే వేసేసుకోవాలి. సూపర్. ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ కూడా ఇంకా కొద్దిసేపు అవ్వాలండి మనకి, ఒక 70-80% అవ్వాలి, అప్పటి వరకు అయితే ఉడకనిద్దాం. ఇంకా సెకండ్ లేయర్ వచ్చేసరికి నాకైతే దగ్గర ఒక 70% వరకు అయ్యిందండి. దాంట్లోంచి ఇంకొంచెం రైస్ని అయితే తీస్తాను. తీసి ఇప్పుడు ఈ రైస్ని కూడా అదేవిధంగా సమానంగా అయితే ఇందులోనైతే సరిదేసుకోవాలి. ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో మినిమం 90-95% అనేది అయిపోవాలండి. ఇది పైనుండే లేయర్ అన్నమాట, లాస్ట్ లేయరు. ఇంకా మిగిలిన రైస్ కూడా నాకైతే మంచిగానే అయిపోయిందండి. ఇంకా దీన్ని మొత్తాన్ని కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే తీసేసుకొని ఈ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి. మళ్ళీ ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, ఆ విధంగా అయితే వేయకూడదండి రైస్ని. ఈ విధంగా తీసిన తర్వాత రైస్ మొత్తం బిర్యానీ గిన్నె అయితే పడేసుకున్నాను. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సమానంగా అయితే చేసేసుకోవాలండి. దీనిపైనుంచి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మంచి లుక్ రావడం కోసం అని చెప్పి వేసాను. అక్కడక్కడ ఏదో లైట్గా కొత్తిమీరని కూడా వేసి ఇప్పుడు దీనిపైన మనం మూత అనేది పెట్టేసుకోవాలండి. నాకైతే ఎటువంటి నేను పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టలేదు. ఎందువల్ల అంటే నాకు ఫుల్ ప్యాకింగ్ అండి, కొత్త గిన్నె అనమాట. కరెక్ట్గా ప్యాక్ అయిపోయింది, ఎక్కడ గ్యాప్ లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు మనం మొత్తం బిర్యానీ అయిన తర్వాత అప్పుడు 8 నిమిషాలు అయ్యింది ఏంటి అనేది చెప్తాను. ఫైనల్గా అయితే మాత్రం నాకు ఈ బిర్యానీ అనేది, ఈ ఆవకాయ బిర్యానీ ఏదైతే ఉందో ఇది దగ్గర 25 నిమిషాలు టైం అయితే పెట్టిందండి. ఆ 25 నిమిషాలు కూడా ఏ విధంగా పెట్టిందంటే నేను ఫస్ట్లో ఏమి చేశానంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను అనమాట గ్యాస్. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదండి, చిన్న మంట పెట్టాను అనుకోండి, అది ఉడికి 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 కింద రైస్ ఏదైతే ఉందో మొత్తం ముద్దలకు అయిపోవడం కానీ ఇలాగా అతుక్కుపోవడం కానీ ఇటువంటివి జరుగుతుంది. అందువల్ల ఫస్ట్ మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుంటే గ్యాస్ అనేది ఫుల్గా తగిలి వాటర్ ఏదైతే ఉందో జుమ్ము లాగేస్తుంది అన్నమాట ఫస్ట్ ట్రిప్. తర్వాత చిక్కుల్లోంచి వాటిలోంచి వాటర్ ఊరుతుంది. కనుక నేనైతే చేసిన దమ్ము ప్రాసెస్ ఏ విధంగా అంటే అండి, స్టార్టింగ్లోని కరెక్ట్గా 4 నిమిషాల సేపు ఫుల్ ఫ్లేమ్లో పెట్టానండి. దాని తర్వాత మిగిలిన 20 నిమిషాలు అది ఏదైతే ఉందో అన్ని వైపులో కూడా సమానంగా వచ్చేటట్టు చిన్న మంటపైన అంటే సిమ్లోని అన్ని వైపులా ఇలాగ గిన్నెని ఇలాగా 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 అన్ని వైపులా జరిపిత్తుకట్టు కాల్చుకున్నాను. మంచిగా దమ్ము వచ్చింది. తర్వాత ఒకసారి గంట పెట్టి చూసినమాట ఇంకా కిందన ఎక్కడైనా వాటర్ ఉందా లేదా అనేది. నాకైతే ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఫైనల్గా అయితే మాత్రం దమ్ము అయితే ఈ విధంగా రెడీ అయ్యింది. అది ఎలాగొచ్చింది ఏంటి మనం ఒక ప్లేట్లో కూడా వేసుకొని అయితే చూసేద్దాం. ఇప్పుడు దమ్ము అవగాల వాటర్ వస్తుంది అన్నమాట మనకి. ఆ వాటర్ని ఇలా మూత తీసి ఇలా పక్కకు వదిలేసుకోవాలండి. చూసారా ఇంత వాటర్ అయితే వస్తుందన్నమాట. ఆ వాటర్ని మాత్రం ఇందులోనైతే వేయకూడదు. దమ్ము తీసే ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందంటే అండి, ఫస్ట్ రైస్ ఏదైతే ఉందో రైస్ని ఇలా కనండి, ఇలా సైడ్కి. చూసారా ఫస్ట్ ఈ రైస్ని ఇలా సైడ్ కనాలి. ఫస్ట్ పైన ఉండే వైట్ రైస్ మాత్రం ఈ విధంగా అన్న తర్వాతనే మనకి కరెక్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు కింద ఉండే మసాలాతో పాటు చికెన్ని తీయాలన్నమాట గట్టిగా. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అంటే మీకు బిర్యానీ తీయడం కూడా చూపిస్తున్నా అండి. చూసారా ఇది తిప్పుతనే దీన్ని ఇదిగది లెక్క. మామిడికాయ బిర్యానీ అంటే ఇలా ఉంటుందన్నమాట. అసలు దమ్ము కానీ చికెన్ కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా
చూస్తేనే నోరు ఊరిపోతుంది. మళ్ళీ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే మాత్రం నోరు ఊరిపోతుందండి. మామిడికి బిర్యానీ అంటే ఎలా ఉంటుంది చూసారు అసలు. ఇప్పుడు పైనుంచి ఈ వైట్ రైస్ని అలాగ 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 అంతే కథం. ఇదండి మామిడికాయ బిర్యానీ. దీనిపైన అయితే మనం మూత అయితే వేసేసుకుందాం. ఇదండి ఫైనల్గా ఆవక బిర్యానీ అయితే. ఓ మీరు ఏదో పెద్ద కష్టమేమో, మళ్ళీ ఆవక బిర్యానీ అంటే మళ్ళీ ఆవకాయని తయారు చేయాలేమో, తయారు చేసిన తర్వాత వేయాలేమో అనేసి అనుకుంటారు. అలా తయారు చేసేస్తే దీనికి ఉండే ఫ్లేవర్స్ కూడా మంచిగా అయితే రావండి. పరిస్థితి అయితే ఇది అనమాట. మీకైతే మాత్రం వీడియో పూర్తిగా నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చితేటైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరి మీరు కోరుకుంటానండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అందరికీ. బాయ్.